सर्वांतरव्यामी देवुनि स्वरमु అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది శ్రోతలు నీ వాక్యాన్ని ఆలకించుటకు సిద్ధముగా ఉన్నారో ప్రతి గృహాన్ని ప్రతి హృదయాన్ని సిద్ధపరిచి మీకు అనుకూలముగా మార్చి ప్రతి వారి గృహాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఆరోగ్య సమస్యలు, వాతావరణ సమస్యలు, గృహ సమస్యలు, వివాహ సమస్యలు, కోర్టు సమస్యలు, నిరుద్యోగ సమస్యలను తొలగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు అక్కడ శాంతిని కోరుతూ ఒక నిమిషం పాటు మనము మౌనం వహించాలని కోరుతున్నాను. అందరూ మౌనం వహించండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల, రూబేన్ గారు, సౌమ్య, రవితేజ. వీరు సౌమ్య నర్సింగ్ హోమ్ను నిర్వహిస్తున్నారు. కావున ప్రేక్షకులు డాక్టర్ తానికొండ నిర్మల గారి గురించి, వారి కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి గాయత్రి స్కూల్ ఎదురుగా 57 రోడ్డు, ప్రకాష్ నగరు, విజయవాడ 15. ఈ దినమున మన అంశము ఆది అందున్న వాక్యము అనే అంశాన్ని యోహాను సువార్తలో నుంచి ధ్యానించుకుందాం. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటమే. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛన వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. యోహాను అనే మాటకు దేవుడు కృపగలవాడు అని అర్థము. 4 సువార్తల్లో యోహాను సువార్త చాలా ప్రత్యేకమైంది. మత్తయి సువార్తను మత్తయి శ్రోతలైన యూదుల కొరకు వ్రాశాడు. మార్కు సువార్తను జాన్ మార్కు శ్రోతలైనటువంటి రోమీలకు రాశాడు. లూకా సువార్తను గ్రీకు వాడైనటువంటి లూకా గ్రీకు దేశస్థులకును, శ్రోతలైన అన్ని జనులకు వ్రాసి ఉన్నాడు. అయితే యోహాను సువార్త, యోహాను ఈ సువార్తను విశ్వమానవాళికి వ్రాశాడు. సర్వజనులకు
ఈ సువార్తను వ్రాసాడు. యోహాను జెబెదయి కుమారుడు అని మనకు తెలుసు. అతని తండ్రి పేరు జెబెదయి, ఇతడు బెత్సయిదాకు చెందినవాడు. యోహాను తల్లి పేరు సలోమి అనే వాక్యములో మనం చూస్తున్నాము. యోహాను యేసుక్రీస్తుకు ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఒకనిగా ఉన్నాడు. ఈ సువార్తకున్న ప్రత్యేకత ఏంటంటే విశ్వాసము అనే మాట ఈ సువార్తలో 100 సార్లు మనకు కనబడుతుంది. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి, 879 వచనాలు ఉన్నాయి. ముఖ్య అధ్యాయము 3వ అధ్యాయము, ముఖ్య వచనము యోహాను సువార్త 20:31, ముఖ్య పదము యేసు దేవుని కుమారుడు. ఎవరికి రాశాడు అంటే విశ్వమానవాళికి రచించబడిన సార్వత్రిక సువార్త. యోహాను సువార్తలో క్రీస్తు సజీవుడైన దేవుని కుమారునిగా మనకు కనబడుతున్నాడు. నేనే అని 7 సార్లు ఈ యొక్క సువార్తలో ప్రకటించాడు. మొట్టమొదటిది, నేనే నిజమైన ద్రాక్షావళిని, యోహాను సువార్త 15:1. రెండవది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి అయిన దేవుని యందుకు చేరలేడు. యోహాను సువార్త 14:6. పునరుత్థానమును జీవమును నేనే, యోహాను సువార్త 11:35. గొర్రెలకు మంచి కాపరిని, యోహాను సువార్త 10:11. గొర్రెలు పోవు ద్వారమును నేనే, యోహాను సువార్త 10:1. నేనే లోకమునకు వెలుగును, యోహాను సువార్త 8:12. కనుక ఈ విధంగా యోహాను సువార్తలో 7 సార్లు నేనే నేనేని యేసు చెప్తున్నాడు. అదేవిధంగా యేసు చేసిన 7 అద్భుతాలు మనము ఈ సువార్తలో చూస్తాం. అదేంటంటే, మొట్టమొదటిగా కానా అనే విందులో యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. రెండవది, మరి యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనే మనుషుడు రాత్రి వేళ యేసును కలుసుకోవడం. మూడవది, సుకార్ అనే బావి దగ్గర ఉన్నటువంటి సమరయ స్త్రీని యేసు దర్శించడం. నాలుగవది, బెతెస్దా అనే కోనేటి దగ్గర మరి ఆ యొక్క పక్షవాయువు గల మనుషుడు, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న మనుషుని యేసు బాగు చేయడం. ఐదవది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా ఇవ్వగా, స్త్రీలు పిల్లలు భుజించగా, సుమారు 10,000 మంది భుజించగా 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తున్నాం. అవి 12 ఫుల్ బాస్కెట్స్, అంటే 12 మరి నింపబడిన గంపలు. ఐదవదిగా, యేసుక్రీస్తు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆయన త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఒక గుడ్డివాడిని అతని ముందు ఉమ్మి వేసి, ఉమ్మితో బురదను చేసి, అతని 2 నేత్రాలకు పూసి, ఇప్పుడు నువ్వు వెళ్ళి శిలోయమను కోనేటిలో కడుక్కు, దృష్టిని పొందుతావని చెప్పినప్పుడు అతడు వెళ్ళి శిలోయమను కోనేటిలో కడుక్కొని దృష్టిని పొందాడని మనం చూస్తున్నాం. ఆరవది, యేసు తుఫానును గద్దించడం. తుఫాను వస్తున్నప్పుడు శిష్యులు కేకలు వేస్తే అప్పుడు యేసు అన్నాడు, ఏ సముద్రమా నెమ్మలించు, ఊరుకో అని చెప్పి, శాంతించు అని చెప్పినప్పుడు అది మిక్కిలి నిమ్మలమై శాంతించినట్లుగా మనం చూస్తున్నాం. ఏడవది, మృతి నొందిన లాజరు 4 దినములైంది పాతిపెట్టి వాసన కొడుతూ ఉంటాడు. అలాంటి లాజరును, లాజరు నువ్వు బయటికి రా అని చెప్పినప్పుడు అతడు ప్రేత వస్త్రాలను ధరించి బయటికి వచ్చినట్లుగా ఈ 7 అద్భుతాలు యోహాను సువార్తలో యోహాను రచించాడు. అయితే యోహాను సువార్త రచించబడిన కాలము క్రీస్తు శకము 94వ సంవత్సరం నుండి
97 వరకని చరిత్రకారులు చెప్తున్నారు. యోహాను సువార్తకు మరి ఈ గ్రంథానికి ఉన్నటువంటి మరి ఆధారాలు మొట్టమొదటిది ఇంటర్నల్ ఈవిడెన్సెస్ అంటే అంతర్గత సాక్ష్యం. అదేమిటంటే హెబ్రీ భాష నుండి యోహాను దీన్ని ప్రత్యక్షంగా వ్రాశాడు. సెప్టువజెంట్ నుండి వ్రాయలేదు. సెప్టువజెంట్ అనగా 70 మంది పెద్దల చేత అలెగ్జాండ్రియా అనే పట్టణంలో AD 350లో మరి హెబ్రీ భాష నుండి గ్రీక్ భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథాన్ని అనువదించడం జరిగింది. కనుక దీన్ని సెప్టువజెంట్ అన్నారు. కానీ యోహాను మరి హెబ్రీ భాషలో ప్రత్యక్షంగా దీన్ని వ్రాశాడని మనం చూస్తున్నాం. రెండవది ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ అంటే బహిర్గత సాక్ష్యాలు. జాన్ ఆస్టిన్ AD 150లో యోహానే యోహాను సువార్తను వ్రాశాడని చెప్తున్నాడు. అలాగే మొరటోరియన్ క్యానన్ అనే గ్రంథము AD 150లో రచించబడింది. ఈ గ్రంథం కూడా యోహాను సువార్తను యోహానే వ్రాశాడని తెలియపరుస్తుంది. అలాగే మూడవదిగా ఇరేనియస్ AD 180లో ఇరేనియస్ అనే చరిత్రకారుడు యోహాను సువార్తను యోహానే వ్రాశాడని చెప్తున్నాడు. ఈ ఇరేనియస్ పోలీకార్పు యొక్క స్నేహితుడు. పోలీకార్పు అనే అతను చరిత్రకారుడు యోహానుకు స్నేహితుడని చెప్పబడుతుంది. ఈ పోలీకార్పు 187లో యోహాను సువార్తను యోహానే రచించాడని చెప్తున్నాడు. అలాగే తెర్తులియన్ AD 200లో మరి తెర్తులియన్ అనే చరిత్రకారుడు యోహాను సువార్తను యోహానే వ్రాశాడని చెప్తున్నాడు. ఈ యోహాను సువార్తలో మరి 7 పర్యాయములు దేవుని వాక్యాన్ని గురించి మనము నేర్చుకుంటాం. వాక్యము అనేది లోగోస్ అని వ్రాయబడింది. లోగోస్ అనగా పలుకబడిన మాట. కనుక ఈ వాక్యము విషయంలో 7 సార్లు కూడా ఈ వాక్యాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ వాక్యము నిత్యత్వములో ఉండెను. 1 యోహాను 1:1-5 మనం చదివినప్పుడు ఆది యందు జీవవాక్యమును గూర్చినది. ఆది యందు ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కనులతో సూచితమో, మా చేతులు దేనిని తాకి చూచినో, మేమేది నిదానించి కనుగొంటామో, ఆ జీవవాక్యమును గురించి మీకు తెలియజేయుచున్నాము. ఆ వాక్యం ఏదనగా మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని యోహానే 1 యోహాను 1:1 సెలవిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని మనం చదువుతున్నాం. మూడవదిగా ఇశ్రాయేలీలకు తెలుపబడింది. ఈ వాక్యము ఇశ్రాయేలీలకు తెలుపబడింది. యోహాను సువార్త 1:19 12:50 నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా మరి నీవెవడవు, నీవు ఏలియావా అని అడుగా, అతడు కానివాడు, నీవు ఆ ప్రవక్తవా అని అడుగా, కానని ఉత్తరమిచ్చిన. కాబట్టి వారు నీవెవరవు, మమ్మను పంపిన వారికి మేము ఏమి ఉత్తరం ఇవ్వలను, గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతను అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుత్వ సరాళం చేడి అని అరణ్యంలో ఎలుగెత్తి చేపు ఒకని శబ్దమని చెప్పాను. కనుక ఈ యోహాను సువార్త మరి 1:19 ఇది ఇశ్రాయేలీలకు ఈ వాక్యము తెలుపబడింది. 4వదిగా
ఆ వాక్యము శిష్యులకు తెలియపరచబడింది. యోహాను సువార్త 13:1 అలాగే 17:26 కనుక ఆయన, మరి నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచున్నాను అని ఆయన వారితో మాట్లాడుతున్నాడు. అలాగే 5వదిగా, మన పాపముల నిమిత్తము శిలువను తానే మోశాడు. యోహాను సువార్త 18:14-42 ఆయన శిలువ వేశారని. ఆయన ఎవరి కొరకు ఆ శిలువను మోశాడు అంటే మన పాపముల నిమిత్తము. మరి వాక్యమై ఉన్న దేవుడు ఈ మానవ లోకంలోనికి వచ్చి ఈ మానవాళి కొరకు మరి శిలువను మోశాడని మనము నేర్చుకుంటున్నాం. 7వది, ఆ వాక్యము శిష్యులకు ప్రత్యక్షమాయను. యోహాను సువార్త 21:1-25 చదివినప్పుడు మరి ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మరి మొట్టమొదటిగా తోమాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మరి మగ్ధలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు. మరి వారందరూ గృహంలో ఉండి రొట్టెలు చేపలు భోంచేస్తున్నప్పుడు వారికి మరి రహస్యముగా ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. కనుక అనేక రుజువులు మరి ఆయన వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి పేతురు చేపలు పట్టడానికి వెళ్ళి చేపలు పడుతుంటే కుడివైపున వల వేయి అన్నప్పుడు వల వేసినప్పుడు 154 చేపలతో వల నిండిపోయింది. అలాగే మరి పేతురుని అడుగుతున్నాడు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు, ప్రభు అది నీవే ఎరుగుదువు అన్నప్పుడు, అయితే నీవు నా గొర్రెలను మేపము అని చెప్పాడు. రెండవసారి సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు, అది ప్రభువా నీవే ఎరుగుదువు అన్నప్పుడు, నీవు నా గొర్రె పిల్లలను మేపము అన్నాడు. మూడవసారి మళ్ళీ సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు, ప్రభువా అది నీకే తెలియను నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నప్పుడు, నీవు నా గొర్రెలను కాయము అంటున్నాడు. కనుక ఈ విధంగా యేసు పేతురునకును అలాగే మరి తోమాకును అలాగే 12 శిష్యులకును మగ్ధలేని మరియకును మరి ఎమ్మాయిము గ్రామంలో మరి నడిచి వెళుతున్న ఇద్దరు సహోదరులకును ప్రత్యక్షమయ్యాడని మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు మనము యోహాను సువార్త 1:1 చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కనుక లోగోస్ అనగా దేవుని వాక్యము. కనుక వాక్యము ప్రత్యక్షపరచబడిన వాక్యము. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మిండెను. దేవుని ఆత్మ ఆ జలములపై అలాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఆ వాక్యము ఎవరెవరికి ప్రత్యక్షమైంది, మరి పూర్వకాలం నుండి నేటి వరకు ఎవరెవరికి ప్రత్యక్షమవుతూ వచ్చింది, మరి ఆది కాండములో మనం చూస్తాం. మరి అబ్రహామునకు ఆ వాక్యము ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ వాక్యము యెషయాకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఆ వాక్యము యిర్మీయాకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఆ వాక్యము దానియేలుకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఆ వాక్యము యెహెజ్కేలునకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఆ వాక్యము హోషేయాకు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము మీకాకు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము యోవేలునకు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము ఆమోసునకు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము ఓబద్యాకు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము యోనాకు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము మీకా, నహూము,
హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. ఆ తర్వాత యోహాను బాప్తిస్మిచ్ యోహాను తండ్రి అయిన మరి జకరియా వద్దకు ఆ వాక్యము వచ్చి ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తాం. కనుక ఆది యందు ఉన్నటువంటి వాక్యం మోషే చెప్పినట్లుగా కీర్తనలు 91లో ప్రభువా తరతరముల నుండి నీవే మాకు దేవుడవు, పర్వతములు పుట్టింపక మునుపు భూమిని లోకమును నీవు సృష్టించక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని మోషే కీర్తిస్తున్నాడు. కనుక ఆ వాక్యము నిత్యత్వములో ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యము ఇప్పుడు ప్రత్యక్షమైంది అని యోహాను సెలవిస్తున్నాడు. అయితే ఎవరిని గురించి యోహాను ఈ వాక్యము సెలవిస్తున్నాడు అంటే, ఆ వాక్యము యేసుక్రీస్తుని యోహాను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాము అంటున్నాడు. కనుక అది జీవవాక్యం. కనుక ఆ వాక్యములో జీవం ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, సృష్టించబడినది దృష్టమైనది, ఏది అదృశ్యమైన వస్తువులతో నిరూపించబడలేదు కానీ దృశ్యమైనది కనబడి పదార్థముల చేత నిర్మించబడలేదు అని మనము రూఢిగా తెలుసుకునుచున్నామని అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. కనుక అదే 2 తిమోతి 3:15లో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ వాక్యము సశరీరునిగా ప్రత్యక్షమైంది, రక్షకుడని జనములలో ప్రకటించబడింది, దేవదూతలకు కనబడింది, ఆరోహణమై తేజోమయుడయ్యను అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. మరి పౌలు 3:15లో అంటున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగా నిన్ను నీవే కనబరుచుకును. విభజించడము అంటే ఎవ్రీ వర్డ్ రైట్లీ డివైడెడ్ అని ఉంది. ప్రతి మాటను సరిగా విభజించాలి. కనుక సత్యవాక్యమును సరిగా విభజించాలి అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. కనుక ఆ వాక్యము ఏ వాక్యము అంటే సత్యవాక్యము, ఆది యందు ఉన్నటువంటి వాక్యము. అలాగే మరి ఆ వాక్యము 1 పేతురు 1:19లో దేవుని వాక్యము మనుషుని ఇచ్చే మూలముగా ఏర్పడలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై ఆత్మమూలముగా పలికారు అంటూ ఉన్నాడు. ఆ వాక్యము మనుషుల యొక్క ఊహాజనితం కాదు, అది మనుషుల యొక్క ఇచ్చే మూలముగా ప్రేరేపించబడినది కాదు. నాట్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, నాట్ ది ఇమేజెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, బట్ ది ఎవ్రీ వర్డ్ ఇన్స్పైర్డ్ బై ది హోలీ స్పిరిట్ అని ఉంది. ప్రతి మాట కూడా దేవుని ఆత్మ మూలముగా పలుకబడింది. మరి వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మమూలముగా పలికారు అని అంటూ ఉన్నారు. కనుక బైబులు అనేది లేక దేవుని వాక్యం అనేది ఇది పరిశుద్ధాత్మ మూలముగా పలుకబడినటువంటి మాట అని ముందుగా మనము గ్రహించాలి. ఇందులో ఉన్న ప్రతి మాట, ఇందులో ఉన్న ప్రతి వచనము, ప్రతి సున్న, ప్రతి పొల్లు కూడా దేవుని ఆత్మ మూలముగా
పలుకబడింది. ఇందులో ఏది కలపకూడదు, ఇందులో ఏది తీసివేయకూడదని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలోను, అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలోను వ్రాయబడింది. ఎవడైనా ఇందులో ఏదైనా కలిపినా, లేకపోతే ఈ జీవగ్రంథంలో నుండి ఏదైనా తీసివేసినా, జీవగ్రంథంలో ఉన్న తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయునని లేఖనం చెప్తుంది. కనుక మరి ఈ వాక్యము చేర్చబడింది కాదు, ఈ వాక్యము కలిపి చెరిపెడిది కాదు అని మనము గ్రహించాలి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కనుక సృష్టించబడేది యావత్తు పదార్థముల చేత ఇది సృష్టించబడలేదు. సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అని చెప్తున్నారు, ఏమేమో పరిశోధనలు చేస్తున్నారు ఈ సృష్టి రహస్యాన్ని గురించి. ఎన్ని పరిశోధనలు చేసినా దీని నిర్మాణకుడు సృష్టికర్త దేవుడే అని బైబిల్ గ్రంథము చెబుతుంది. ఆయన ఎలోహీమ్ గాడ్. ఎలోహీమ్ అనగా మనము, ఒకరికంటే ఎక్కువ. ఆయనే ఎలోహీమ్, అలాగే ఎల్షడాయ్, సర్వశక్తిమంతుడు అని చెప్పబడుతుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. కనుక డార్క్ అండ్ లైట్, మీరు అన్యజనులు ప్రవర్తించినట్లుగా చీకటిలోనున్నవారు కారు, మీరు వెలుగులో నడుచుకోవాలి అని అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:34 చెప్తున్నాడు. కనుక మీరు ప్రేమలో నడుచుకోవాలి, వెలుగులో నడుచుకోవాలి, సత్యములో నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలని పౌలు చెప్తున్నాడు. కనుక ఆది అందున్న దేవుడు ఆ వెలుగును యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షపరిచాడు అని యోహాను సాక్ష్యమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించాం. ఆది అందున్న దేవుని వాక్యము, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము, ఈ వాక్యాన్ని అనేక హృదయాల్లో నాయన మీరే సమకూర్చి, అనేక హృదయాల్లో నాయన మీరే ప్రభువా మరి దీన్ని ప్రత్యక్షపరిచి వెలుగు జీవము ప్రతి మానవాళికి అనుగ్రహించమని, పాపం నుండి విడుదల కలుగజేయమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమునటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వనాశనం యేసునామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ఒక విన్నపము, మా యొక్క సంఘము ప్రకాశ్ నగర 1వ లైన్లో నడిపించబడుతుంది. మొదటి ఆరాధన 7 నుండి 9 గంటల వరకు, మా 2వ ఆరాధన 11 గంటల నుండి 1 గంట వరకు. పాలు పంపులు పొందవలసిన వారు పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. వందనాలు.
అందరికీ వందనాలు.